గుంటూరు జిల్లా నకిరేకల్లులో మాల మహానాడు ఇన్ఛార్జి గోదాబాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా ఎస్ఐ ఉదయ్బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం విద్యార్థులకు అంబేద్కర్ జీవిత విశేషాలు తెలిపారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీని అంబేద్కర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనకు అందించిన గొప్ప ఘనత ఉన్న వ్యక్తి మన అంబేద్కర్ గారు. మరి ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాలు చూసుకుంటే మనకు ఎక్కడ ఉంటున్నాయా అంటే ఒక హరిజన కాలనీలో ఉంటున్నాయి. కానీ అంత భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం కొనియాడిన వ్యక్తి విగ్రహం ఒక్కటి కూడా ఈరోజు నగరంలో లేదంటే చాలా బాధపడుతున్నాను. దానికి సంబంధించింది నేను మరి అంబేద్కర్ గారి విగ్రహాల కోసం మేమంతా కమిటీగా ఏర్పడి ఈ నగరికల్లు మండలంలో పరిసర ప్రాంతాల్లో అంబేద్కర్ గారిది, అబ్దుల్ కలాం గారి, పూలే గారి ఇలాంటి నాయకులు విగ్రహాన్ని కంపల్సరిగా పెట్టాలి. దీని గురించి మేము పోరాడతాము. మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ఇప్పుడు మన ఎస్ఐ అంబేద్కర్ గారు చనిపోయిన రోజు, సో కాబట్టి మహానుభావుడు ఎంతో కష్టపడి మన భారతదేశం ఈరోజు కూడా ఇంత మనందరం ఉన్నామంటే, చక్కగా ఉన్నామంటే ఆ రోజు ఆయన పడినటువంటి కష్టం కదా. సో కాబట్టి అందరం కూడా అంబేద్కర్ లాగా కష్టపడాలి, ఓకేనా? సో అంబేద్కర్ లాగా బాగా పుస్తకాలు చదవాలి. అవును, చదువుతున్నారు మీరు? ఎంతమంది చదువుతారు? రైట్, బాగా చదువుకోవాలి, ఓకేనా? రోజు స్కూల్కి వస్తున్నారా? రైట్, దించండి.